రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుల వ్యవస్థని పూర్తిగా భ్రష్టి పట్టించి ఆఖరికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టేవారు పెట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి జగన్ రెడ్డి దేనికోసం ఈ సలహాదారులను పెట్టుకున్నాడు ఎవరి కోసం ఈ సలహాదారు వ్యవస్థను తీసుకొచ్చాడు ఎంత ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నాడు ఇప్పటికి దాదాపుగా వందకు పైగా పెరిగిపోయారు మనం నోట్లెక్క మనిషికి ఐదు ఒక్కొక్క సలహాదారికి ఐదు లక్షలు నెలకు ఐదు కోట్లు సంవత్సరానికి అరవై కోట్లు నాలుగు సంవత్సరాల్లో రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు ఎవరు సొమ్మండి అది జగన్ రెడ్డి అన్న ఆయన సొంత జేబులోంచి ఇస్తా ఉన్నాడా ప్రజాధనాన్ని ఇన్ని వందల కోట్లు వృధా చేసి నువ్వు సాధించింది ఏంటి మీకు ధైర్యం ఉంటే ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీరు విడుదల చేయండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన ఏ సలహాదారుడో ఎంతంత రాష్ట్రానికి కాంట్రిబ్యూట్ చేశాడు ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి వాళ్ళ వల్ల ఒరిగింది ఏంటి నీకు ధైర్యం ఉంటే పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఒకటి విడుదల చేయి ఒప్పుకుంటాం నిజంగా వాళ్ళ ద్వారా ఏదైనా రాష్ట్రానికి మేలు జరిగిందంటే మేము కూడా ఒప్పుకుంటాం అంతేగాని ఊరుకునే నా ఇష్టం వచ్చినట్టు రోజుకి ఒక జీవో ఇస్తా నాకు కావాల్సిన వాళ్ళందరికీ క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా అంటే చూస్తూ కూర్చునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం